గంట వ్యాఖ్యల వెనుక ఆయన కూడా జంపింగేనా? ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల ఖరారు వేళ సీనియర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముఖ్య నేతల సీట్లు గల్లంతవుతున్నాయి. మరికొందరికి నియోజకవర్గాల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించింది. దీనిపైన గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు తన మనసులో మాట బయటపెట్టారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ తనకు సూచించిందని చెప్పుకొచ్చారు. తనకు విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. తాను ఇంతకాలం విశాఖ అనకాపల్లి పరిధిలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు చీపురుపల్లి 150 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. పార్టీ ఆలోచించి తన నిర్ణయం చెప్పమందని చెప్పుకొచ్చారు. తాను తన మద్దతుదారులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స పైన పోటీ కోసం తనను అక్కడికి పంపాలని పార్టీ భావిస్తుందని వివరించారు. పరోక్షంగా గంట పార్టీ ప్రతిపాదనకు సుముఖంగా లేననే సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో సీట్లు రాని వారు పార్టీ మారడం సహజమని చెప్పుకొచ్చారు. వైసీపీలో నేతల పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీలో సీటు లేదని చెప్పడంతోనే కేశినేని శ్రీనివాస్ పార్టీ వీడారని గంట చెప్పుకొచ్చారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడారని, ఎంపీ సీటు ప్రతిపాదించినా ఆదిమూలం వద్దని పార్టీ నుంచి బయటకు వచ్చారని గంట చెప్పుకొచ్చారు. టీడీపీ మరో వారం రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చల దశలోనే ఉందని, తుది నిర్ణయం జరగలేదని అన్నారు. తాను విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు గంట పరోక్షంగా వెల్లడించారు. సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదంటూ గంట చేసిన వ్యాఖ్యలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంట చాలా కాలంగా విశాఖ నుంచే గెలుస్తూ వచ్చారు. 1999లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంట 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. చిరంజీవితో గంటాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2014లో టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికలలో విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్ బీజేపీకి వెళ్లనుంది. దీంతో టీడీపీ నుంచి చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు సూచించారు. గంట భీముల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో గంట పార్టీ సూచన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.